జనసేన పార్టీ ఆకాశం అంత ఎత్తుకి ఎదగడం తట్టుకోలేనటువంటి అధికార ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలకి మాకు పైనుంచైతే అటువంటి వాటి గురించి పట్టించుకోవద్దని చెప్పి పూర్తిస్థాయిగా చెప్పడం అనేది, కానీ లోకల్గా ఉంటూ మేము కూడా స్పందించిన అవసరం ఎంతో కొంత ఉంది కాబట్టి సున్నితంగా మేము కూడా దానికి స్పందిస్తూ ఉంటాము. కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడైనటువంటి కన్నబాబు గారు అధ్యక్షత జరిగిన ఒక సమావేశంలో ఫ్రాక్షనిజం ఖండిస్తానన్న మాట పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి ఖండిస్తానని అన్నారు. కన్నబాబు గారికి కూడా తెలుసు 2014 ఎలక్షన్లో టైంకి మంచి ఫ్రాక్షనిజం అక్కడ యొక్క ఫ్రాక్షనిజం ఇక్కడ అందుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి 3 ముక్కల్లో దాన్ని చంపి చెడిపోయారు. ఆయనకు బాగా తెలుసు, తెలిసి ఆయన ఖండించవలసిన అవసరం లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఒక భావజాలాల నుంచి బయటకు రావాలని చెప్పారు కన్నబాబు గారు. కన్నబాబు గారు అది మా అందరికన్నా మీకే పూర్తిగా తెలియాలి, ఎందుకంటే ఆ కుటుంబంతో ఎంతో సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి మీరు గతం నుంచి కూడా. ఆయన వారు ఒక ఇతరుల యొక్క భావజాలాలతో వెళ్తారో, వారి యొక్క సొంత భావజాలతో ఒక నీతి నియమ పద్ధతి ప్రకారంగా వెళ్తారన్నది అది మీ విజ్ఞానానికి వదిలేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.